అదనపు అప్పు కోసం మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వ షరతులకు లొంగి రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తుల్సిరెడ్డి పేర్కొన్నారు. మన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక తెలంగాణ కేంద్ర ప్రభుత్వ షరతుకు ఒప్పుకోలేదని గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేయడం జరుగుతుందన్నారు. అప్పుడు వ్యవసాయ కరెంటు బిల్లులు వేలకు వేల రూపాయలు వస్తాయని తులసిరెడ్డి గుర్తు చేశారు. బిల్లులు కట్టలేక రైతులు వ్యవసాయమే మానుకోవాలి లేదా సామూహిక ఆత్మహత్యలైనా చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అదనపు అప్పు కోసం రైతుల మెడలకు ఉరిత్రాలు బిగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం చాలా దారుణం. విద్యుత్ సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. వ్యవసాయ పంపిణీలకు మీటర్లు బిగిస్తే జీఎస్డీపీలో 0.5% అదనపు అప్పు ఇస్తాము రాష్ట్రాలకు అని చెప్పింది. దీని అనేక రాష్ట్రాలు తిరస్కరించాయి. మన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు కూడా మీరిచ్చే అదనపు అప్పు వద్దు, మా రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసేది వద్దని చెప్పేసి తిరస్కరించాయి. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఆ అదనపు అప్పు కోసం ఈ షరతుకు లొంగిపోయింది. పర్యవసానంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడానికి నిర్ణయించింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో బిగించారు. మిగతా 25 జిల్లాల్లో కూడా త్వరలో బిగించబోతున్నారు. ఈ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేయడమే. ఈ ఉచిత విద్యుత్ సరఫరా పథకం అనేది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. 2004 మే 14 నుంచి ఇది అమల్లో ఉంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వము తెలుగుదేశం నాయకులు అనేక విధాలుగా విమర్శించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే కరెంటు తీగల్లో కరెంటు సరఫరా కాదు, బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పినప్పటికీ వ్యవసాయము దండుగ కారాదు పండుగ కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పథకాన్ని అమలు చేసింది. గత 19 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ఈ పథకం వచ్చిన తర్వాతనే రైతులు కంటి నిండా నిద్రపోతున్నారు, కడుపు నిండా తింటున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఈ ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే విధంగా ఈ వ్యవసాయ పంపిణీలకు మోటార్లు బిగించే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ దీని పర్యవసానంగా రాబో రోజుల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. కరెంటు బిల్లులు కట్టలేక వ్యవసాయం అన్నా మానుకోవాలి, సామూహిక ఆత్మహత్యలన్నా చేసుకోవాలి. కాబట్టి ఈ రైతు వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రైతుల క్రోధాగ్ని జ్వాలల్లో వైకాపా ప్రభుత్వం మాడి మసైపోతుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది, శపిస్తూ ఉంది.